ఒక మనిషిని 25 ఏళ్ళకే చచ్చిపోయాడు అంటే అర్థం చేసుకోండి, 25 ఏళ్ళకు ఒక మనిషి చచ్చిపోయాడు అంటే అతను గొప్పవాడైనా ఉండాలి లేదా అతను ఒక రౌడీ అయినా ఉండాలి. స్లోగా ఇప్పుడు వీడు చెప్పాడు, జీనా అయితే మరణాసికో కదం కదం పర్ లడ్నాసికో, అంటే చనిపో బతకాలంటే చావడం నేర్చుకోవాలి. అది ఒక గొప్పోడికి మాత్రమే వస్తుంది, అతను స్వతహాగా చెప్పిన స్లోగన్ అది. అంటే అతను ఎంత గొప్పోడో అర్థం చేసుకోండి మీరు, 25 ఏళ్ళకు ఒక మనిషికి ఇంతమంది అగనెస్ట్ అయ్యారు, ఒక సిస్టమ్ ఒక సొసైటీ అగనెస్ట్ అయిందంటే అతను ఒక సొసైటీ గురించి ఏం చేయాలనుకున్నాడు అనేది మీరు ఖచ్చితంగా సినిమాలో చూడాలి. నేను 100% ప్రతి ఒక్క స్టూడెంట్ ఎందుకే కాలేజ్కి ఎందుకు ఎంచుకున్నామంటే ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన చరిత్ర అది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ 22కి జాగ్రత్త రిలీజ్ అవుతుంది, అతను ఒక స్టూడెంట్ కాదు, అతను ఒక చరిత్ర, మనం అందరం తెలుసుకోవాల్సిన చరిత్ర. నాగబాబు గారు ఇంటర్వ్యూ చెప్పాడు, ఐడియా ఉందా మీకు పవన్ కళ్యాణ్ జనసేన కోసం ఈ సింబల్ అదే నా జనసేననా? దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జార్జ్ రెడ్డి, తన తనది కూడా ఇదే సింబల్. సో జస్ట్ ఇమాజిన్ అది ఎంత గొప్ప. ఇక్కడ ఎంతమందికి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం? మీకోసం బుల్లెట్ సాంగ్ ఉంది జార్జ్ రెడ్డి లో, ఎంతమంది చూశారు? ఒక్కసారి చూడండి బుల్లెట్ సాంగ్, తర్వాత మీ ఇంటికి వెళ్ళాక నాకు అదే సాంగ్, మీరు పడుకున్నా లేచిన ఏం పని చేసిన ఆ సాంగే గుర్తు.